జీవము కలిగిన దేవుని బిడ్డలుగా జీవించుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోమ్. మీ అందరికీ ఒక అద్భుతమైన విషయాన్ని పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మీకు తెలుసా, బైబిల్లో 366 సార్లు భయపడకుడి అని వ్రాయబడి ఉంది. సంవత్సరానికి 365 రోజులు. మరి ఎందుకని భయపడకుడి అనే పదం 366 సార్లు బైబిల్లో లిఖించబడిందో తెలుసా? దేవుడు లీఫ్ ఇయర్ను కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఏ రోజు భయపడకుండా ధైర్యంగా జీవించాలని, ప్రతిరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అభయం ఏమిటంటే భయపడకుడి అనగా దేవుని బిడ్డలమైన మనము భయపడవలసిన అవసరము లేనేలేదు. మనల్ని బహుగా ప్రేమించే దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే మనం దేని విషయంలోనూ భయపడక నిర్భయంగా జీవించాలి, ప్రతిదినము నిర్భయంగా జీవించాలని ఆశపడుతున్నాడు. దయచేసి గమనించండి, భయము అనేది ఆత్మ సంబంధమైనది కాదు, భయము అనేది శరీర సంబంధమైనది. సైతాను రకరకాల భయాలను మనలో పుట్టించి మనకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నిద్ర పట్టకుండా, బోన్ చేయకుండా మనకు ఒత్తిడిని కలుగు చేస్తాడు. ఫలితంగా మనం పొందుకోవాల్సినటువంటి ప్రశాంతతను అనుభవించకుండా చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఏ విషయం నిమిత్తమైన భయాన్ని పుట్టిస్తున్నాడా, ఆందోళన కలిగిస్తున్నాడా? అనవసరమైన భయము. ఏ విషయం నిమిత్తం నువ్వు భయపడవలసిన అవసరం లేదో, దేని విషయం నువ్వు భయపడవలసిన అవసరం లేదో, ఎవరిని బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదో, వాటిని బట్టి వారిని బట్టి సైతాను మీలో భయాన్ని పుట్టిస్తున్నాడా? అయితే వినండి, భయపడకుడి అని దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆ తల్లి తన కుమారుణ్ణి పిలిచి ప్రార్థన చేసింది. అయినా నువ్వు సైన్యంలోకి వెళ్తున్నావు, నీ చుట్టూ ప్రార్థన కంచి వేస్తున్నాను, భయపడక నిర్భయముగా వెళ్ళి యుద్ధము చేయి అని ఆ తల్లి కుమారుణ్ణి యుద్ధభూమికి పంపించింది. ప్రతిరోజు నమ్మకంగా కుమారుని కొరకు ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. తల్లులు తండ్రులు, మీ బిడ్డల కోసం ప్రతిదినము ప్రార్థన చేయండి. మీ కుటుంబం చుట్టూ, మీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేయండి. అది అద్భుతమైన ఆత్మీయతకు సూచన, భద్రతకు సూచన. ఆ తల్లి అలాగే ఆ కుమారుని చుట్టూ ప్రార్థన కంచె వేసేది. కానీ ఒకరోజు పోస్ట్ మ్యాన్ వచ్చి టెలిగ్రామ్ తీసుకొచ్చాడు. ఏమిటా టెలిగ్రామ్ అని చెప్పి అడిగితే, మీ కుమారుడు యుద్ధంలో చనిపోయాడు, వచ్చి శవం పట్టుకెళ్ళమని టెలిగ్రామ్ వచ్చింది అని ఆ పోస్ట్ మ్యాన్ చెప్తూ ఉంటే పక్కింటి వాళ్ళు విన్నారు. ఆ వీధంతా తెలిసిపోయింది. ఈ వార్త విన్నటువంటి తల్లి మాత్రం ఏ మాత్రము కదల్చబడలేదు. తన ముఖంలో దిగులు కానీ, దుఃఖం కానీ, ఏడుపు కానీ కనీసం మచ్చుకైనా కనిపించలేదు. అది చూసిన చుట్టూ ఉన్న వాళ్ళు, దీనికి పిచ్చి పట్టినట్టుంది, మత పిచ్చి బాగా పట్టేసింది, కుమారుడు చచ్చిపోయాడని చెప్పి టెలిగ్రామ్ వస్తే మనిషి కదలదేమిటి, కనీసం ఏడవదేమిటి అనని వాళ్ళు ఉండబట్టలేక, నీకు అర్థమైందా, నీ కుమారుడు చచ్చిపోయాడట, వచ్చి శవాన్ని పట్టుకెళ్ళమని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది అని అంటే నిశ్చలమైనటువంటి మనసుతో ఆమంటుంది, నా కుమారుడు చచ్చిపోలేదు, నా కుమారుడు సజీవంగానే ఉన్నాడు, నేను చేసే ప్రార్థనలు నిష్ఫలం కానే కావు అని అంటూ ఉంటే అందరూ కూడా ఆమెను ఒక విధంగా తిడుతూ, నీకు బాగా భక్తి ముదిరిపోయింది, వెళ్దాం పద, వెళ్ళి నీ కుమారుని శవాన్ని తెచ్చుకుందాం అని చెప్పి ఆమెను తొందర చేసి ఆ సైనికులు ఉండేటటువంటి హాస్పిటల్కి ఆమెను తీసుకెళ్లారు. చుట్టూ ఉన్నవాళ్ళు ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. కానీ ఈ తల్లి ముఖంలో మాత్రం ఎటువంటి భయం కానీ, దిగులు కానీ, మచ్చు కూడా కనిపించలేదు. హాస్పిటల్కి చేరుకున్న తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి శవం కోసం వెతుకుతున్నారు. ఈ లోపల ఈ కుటుంబం గురించి బాగా తెలిసినటువంటి మరొక సైనికుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, ఏమిటి ఇలా వచ్చారు ఏమిటి అని చెప్పి అడిగారు. అదే, ఈ తల్లి యొక్క కొడుకు, నీ స్నేహితుడు చచ్చిపోయాడంటగా టెలిగ్రామ్ వచ్చిందిగా, కాబట్టే వచ్చాం, ఆ శవాన్ని పట్టుకెళ్ళడానికి వచ్చాం అని చెప్పి అంటూ ఉంటే అతను గట్టిగా నవ్వి, ఏమిటి ఆ టెలిగ్రాము మీకొచ్చిందా, చనిపోయింది మీ అబ్బాయి కాదు, పొరపాటున మీకు టెలిగ్రామ్ వచ్చి ఉంటుంది, చనిపోయింది మన పక్క ఊరిలో ఉన్నటువంటి వేరే వాళ్ళ అబ్బాయి, ఆ టెలిగ్రామ్ పొరపాటు మీకు వచ్చి ఉంటుంది, వీళ్ళబ్బాయి నిక్షేపంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఎటువంటి అపాయము అతనికి రానే రాలేదు, భయపెచ్చు, వాళ్ళ మమ్మీ చేసే ప్రార్థనలు సామాన్యమైనవా అని అంటూ ఉంటే వీళ్ళందరూ బహుగా ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. కారణం తెలుసా, ఆమె దేవుణ్ణి నమ్మింది. నా ప్రార్థనలు ఒమ్ము కావు విశ్వసించింది, కాబట్టి వినకూడని వార్త విన్నప్పటికీ కూడా కదల్చబడలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, సైతాను కొన్ని వార్తలు పుట్టిస్తాడు. నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ ఉద్యోగానికి వ్యతిరేకంగా, నీ భవిష్యత్తుకు వ్యతిరేకంగా, నీ క్యారెక్టర్కు వ్యతిరేకంగా, నీ సేవకు పరిచర్యకు వ్యతిరేకంగా
పడు వార్తలు పుట్టించి నిన్ను కృంగిపోయే విధంగా చేస్తాడు. నువ్వు అవిశ్వాసంతో వీగిపోయే విధంగా చేస్తాడు. భయాన్ని పుట్టిస్తాడు, భీతిని కల్పిస్తాడు. కానీ నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించే అద్భుతమైన విశ్వాసివైతే వీటి వేటికి కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నువ్వు ధైర్యంగా ఉండాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుడు ఈరోజు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏదో తెలుసా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. యోహాను సువార్త 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి దిగులు పడక, భయపడక. నిన్ను ప్రతి కష్టం నుండి విడిపించగలిగిన దేవుని మీద నమ్మకం కలిగి ఆయన చూపించే మహిమను, విజయాన్ని స్వతంత్రించుకోమని మనవి చేస్తూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మేము నమ్మిన ఎడల నీ మహిమను చూస్తాం. నువ్వు మా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలని పొందుకుంటాం. నీ యొక్క ఉన్నతమైన తలంపుల యొక్క ఉద్దేశాలు మేము గ్రహించగలుగుతాం. సైతాన్ అనేక సార్లు లేనిపోని భయాలు పుట్టించి, అనుమానాలు పుట్టించి, నీ మీదే నాయన మాకు అనుమానం వచ్చే విధంగా వాడు మమ్మల్ని ప్రేరేపిస్తూ, మమ్మల్ని లోపరుచుకుంటూ, దిగులుతోనూ, నిరుత్సాహంతో నింపుతున్నాడు. అటువంటి సమయంలో మా ప్రియులను ప్రభు దర్శించి ప్రతి ఒక్కరూ నాయన ఈ వర్తమానం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా ధైర్యం పొందుకొని నీ కొరకు నాయన సాక్షులుగా జీవిస్తూ నీ మహిమను కలారు చూసే భాగ్యమును, ప్రతి భయము నుండి బయటపడి నిర్భయముగా జీవిస్తూ సంతోషంగా ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ఈ దినమంతా నాయన మాకు తోడుగా ఉండమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పట్ల మీరు కలిగి ఉన్నటువంటి నమ్మిక మీ జీవితంలో దేవుని మహిమను మీరు చూసే విధంగా చేయబోతుందని విశ్వాసంతో ముందుకు సాగమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.